नमस्ते बासरा ट्रिपल आईटी वद्द उन्ना मनं वरसगा इदि मूडो वीडियो ओरि दरिद्रुलारा निर्णयालु तीसुकुने दरिद्रुलारा इप्पटिकैना स्पंदिंचंडि अनि अनालसिन परिस्थिति वच्चिंदि कडुपु रगिलिपोतोंदि मंडिपोतोंदि इंट्लो आड पिल्ललु उन्ना ప్రతి ఒక్క తండ్రి ప్రతి ఒక్క తల్లి ప్రతి ఒక్క అన్న ప్రతి ఒక్క తమ్ముడు రెస్పాండ్ అవుతాడు ఈ వీడియో చూసిన తర్వాత ఒక్కసారి చూడండి వాళ్ళ బాధ బాసర ట్రిపుల్ ఐటీలో గత 4 రోజులుగా ఆందోళన చేస్తున్న 19 సంవత్సరాల లోపు ఈ విద్యార్థులంతా గొడుగులు పట్టుకొని వాళ్ళు ఏ రకంగా ఆందోళన కొనసాగిస్తున్నారు ఒక్కసారి చూడండి వీళ్ళు చేసే పోరాటం ఇది తెలంగాణ ఉద్యమం కంటే అతి గొప్పదైన పోరాటం ప్రతిపక్ష పార్టీలకు ఒక ఎగ్జాంపుల్ ఇది ఇగో ఈ రకంగా మనం ఫైట్ చేస్తే ప్రజల సమస్యల్ని పరిష్కరించొచ్చు అని ఆపోజిషన్ పార్టీస్ కూడా చెప్తున్న వీడియో ఇది సిగ్గులేని ప్రభుత్వం కనీసం ఇంతవరకు రెస్పాండ్ గాలే 4 రోజుల నుంచి ఇక్కడ ఒకసారి చూడొచ్చు వాళ్ళు గొడుగులు పట్టుకొని ఎర్రటి ఎండలో నిప్పులు కక్కుతుంది ఎండ హ్యూమిడిటీ ఎక్కువగా ఉంది ఎండ తక్కువన్న విపరీతమైన ఉక్కపోత ఉంది ఒకసారి అమ్మాయిలు చూడండి ఎట్లా అక్కడ కూర్చొని ఆందోళన కొనసాగిస్తున్నారు ఇంకొక పక్కన నీళ్లు బంద్ చేస్తే వాళ్ళు వాటర్ ట్యాంకర్లు తెచ్చుకుంటున్నారు బయట నుంచి ఇటు పక్కన ఒక ఆటో కనబడుతున్నది చూడు వాటర్ ట్యాంకులు తెచ్చుకొని వాళ్ళు అక్కడ నీళ్లు తాగుతా ఉన్నారు వీళ్ళు ఎంత చీప్ ట్రిక్స్ అంటే ఇప్పుడు ఆ లోపల స్టూడెంట్స్ ఆరోపిస్తా ఉన్నారు ఎవరో ఔటర్స్ 5-6 వచ్చిరు మా మధ్య ఉన్నారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ ఈ దుర్మార్గులు ఏం చేస్తారు అర్థం కాని పరిస్థితి అంటా ఉన్నారు పోలీసులు పిలిచి వాళ్ళ ఐడి కార్డులు కావాలని బెదిరిస్తున్నారు లోపల ఏం దుర్మార్గం నడుస్తున్నది సమస్యను పరిష్కరించండిరా బాబు అంటే సమస్యను పరిష్కరించండిరా అంటే ఇట్లా రెచ్చగొడతా ఉన్నారు ఒకసారి లోపల జరుగుతున్న విషయాలు ఒకసారి మనం మాట్లాడదాం ఆ లోపల ఉన్న స్టూడెంట్స్ కి ఒకసారి కాల్ చేద్దాం చూడండి ఒకసారి ఆ గొడుగులు పట్టుకొని అంబ్రెల్లా పట్టుకొని వాళ్ళు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు బయట నుంచి వీళ్ళు నీళ్లు బంద్ చేస్తే బయట నుంచి ట్యాంకర్లు తెచ్చుకొని నీళ్లు తాగుతా ఉన్నారు సో లోపల ఉన్న స్టూడెంట్స్ తో మనం ఒక్కసారి మాట్లాడదాం హలో హలో yes భయ్యా ఒక్కసారి వాళ్ళ గొడుగులు ఒక్కసారి అంబ్రెల్లాలో ఒక్కసారి లేపమని చెప్తారా చూడండి ఒక్కసారి పరిస్థితి కనబడాల ముఖ్యమంత్రికి ఈ సిచువేషన్ ఒక్కసారి వాళ్ళు లిఫ్ట్ చేసిన ఆ గొడుగులనే అంబ్రెల్లాలను ఒక్కసారి చూడండి ఎర్రటి ఎండలో వాళ్ళు చేస్తున్న ఆందోళన ఒక్కసారి చూడండి 19 సంవత్సరాల్లో పిల్లలు ఆ ఎండలో ఉంటే వాళ్ళు ఏ రకంగా అమ్మాయిలు తట్టుకోగలరో చూడండి తిండి లేదు వాళ్ళకి నీళ్లు బంద్ చేసిర్రు ముఖ్యమంత్రి కనబడాలి ఇది వాళ్ళు నేను కాల్ చేస్తే వాళ్ళు పైకి అంబ్రెల్లా నిలబెట్టి చూపిస్తా ఉన్నారు చూడండి ఔటర్స్ ఉన్నారంటున్నారు లోపల ఔటర్స్ ఎవరు హలో ఔటర్స్ ఉన్నారు లోపల అని ఒక ఆరోపణలు వస్తా ఉంది నిజంగానే ఔటర్స్ ఉన్నారా ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళైతే మా ఇక్కడ స్టూడెంట్స్ అందరం పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేస్తున్నాము ఏదైనా కానీ ఇక్కడ పోలీస్ అదే మాట ఆఫీసర్లు అదే మాట మేము స్టూడెంట్స్ ఆందోళన పీస్ఫుల్ గా చేస్తున్నాం ఎలాంటి వైలెన్స్ ఇప్పుడు ఆ వాటర్ ఆ వాటర్ ఆ వాటర్ మీరే తెచ్చుకున్నారా ఏమన్నా వాళ్ళు సప్లై చేస్తున్నారా ఎందుకు వాటర్ అక్కడ ఎందుకు తెచ్చుకున్నారు ఎందుకు బంద్ చేశారు ఆ వాటర్ వాటర్ ని యాక్చువల్లీ అసలు ఆ వాటర్ ట్యాంక్ తీయడం కూడా నెలలో చేయలేదు ఓకే ఓకే సో ఒకసారి హ్యాండ్స్ రేజ్ చేస్తారా మీరు చేస్తున్న పోరాటానికి మేము హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం నిజంగా మీరు చేస్తున్న పోరాటానికి మేము హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం సల్యూట్ ఇప్పటికైనా ముఖ్యమంత్రి రెస్పాండ్ కావాలి మీరు చేస్తున్న పోరాటానికి చేతులు లేపండి గురు అందరూ హ్యాండ్స్ రేజ్ చేయండి హ్యాండ్స్ రేజ్ చేయండి అందరూ చూడండి ఒక్కసారి సీఎం గారు ఒక్కసారి ఈ దృశ్యం చూసిన తర్వాత అయినా మీకు ఏమైనా మానవత్వం ఉంటే రెస్పాండ్ అవుతారని నేను అనుకుంటున్నా 19 సంవత్సరాల్లోపు పిల్లలు ఎర్రటి ఎండలో వానకు దడుస్తూ గొడుగులు పట్టుకొని ఆందోళన చేస్తున్నారు నీళ్లు తెచ్చుకుంటున్నారు వాళ్ళే డబ్బులు పెట్టి సిగ్గుండాలి కదా మనకి ఏం చేస్తుంది ప్రభుత్వం ఏం చేస్తున్నారు లోకల్ ఎమ్మెల్యే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీరు కబ్జాల మీద పెట్టిన దృష్టి పిల్లల మీద పెట్టండి ఒక్కసారి చూడండి వాళ్ళ ఆందోళన ప్రతిపక్ష పార్టీలు మొత్తం ఇక్కడ తిష్ట వేయాలి
సో ఓకే బ్రదర్ థాంక్యూ మీరు చేస్తున్న పోరాటానికి మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం మేము కూడా ఇక్కడే ఉండి రిపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తాం థాంక్యూ వెరీ మచ్ సో కొంతమంది లోకల్ లీడర్స్ ఉన్నారు ఎక్కడ బాయ్ కొంతమంది లోకల్ లీడర్స్ కూడా ఉన్నారు ఒకసారి మనం వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం యా నాలుగు రోజుల నుంచి ఎందుకన్నా ఎవరు రావట్లేదా ఇప్పటి వరకు ఎటువంటి కూడా 1% కూడా సంబంధం లేదు విద్యార్థులను పట్టించుకున్న దాఖలాలు లేవు కనీసం వాళ్ళకు ఏదన్నా సౌకర్యాలు కానీ కల్పించాలంటే కూడా ఒక ఏ అధికారి కూడా ఉన్నతాధికారి కానీ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కానీ కనీసం మినిస్టర్ కానీ వాళ్ళ పట్టించుకున్న దాఖాన పాపలేవు వాళ్ళకు విపరీతమైనటువంటి విద్యార్థులు వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తే వాళ్ళకు మీకు క్రిమినల్ కేసు చేస్తాం మీకు సి గ్రేడ్ ఏ గ్రేడ్ రాకుండా చేస్తాం మీరు చూసుకుంటాం కొడక ఏమనుకుంటున్నారు మీరు మొత్తం మీరే గేమ్ ఆడిస్తున్నారు ఎన్నికలు మీ ఎన్నిక రాజకీయ శక్తి ఉన్నది మీరు కావాలని చేస్తున్నారని ఒత్తిడి తెచ్చి విద్యార్థులకు భయాందోళన స్థితి చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు కానీ ఇక్కడ స్థానిక ఉన్నటువంటి పోలీసులు బయట నుంచి అవుటర్స్ కూడా కొంతమంది లోపల ఉన్నారు అని అంటున్నారు ఉన్నారు 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 తప్పకుండా ఉన్నారు మరి విద్యార్థుల జీవితాలతో మరి ఆడుకొని ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం నిన్న కూడా విద్యాశాఖ మంత్రి సిల్లిగా అంటుంది మేడం గారు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ విద్యా సంస్థలకు ఇప్పటికి బుక్కులు రాలేవు అది సిల్లిగా అనుకుంటున్నారా మీ కొడుకున్న బిడ్డని ఇక్కడ వేయండి ఏర్పడుతుంది ఇక్కడ లోపల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది విద్యార్థులకు తినడానికి తిండి లేదు చదువుకోడానికి బుక్కులు లేవు ల్యాప్టాప్లు లేవు సరైన సౌకర్యాలు లేవు చూస్తే సిగ్గు చర్య తెలంగాణ రాష్ట్రం ఏకంగా త్రిబులేటి తెలంగాణ చెత్త ప్రభుత్వంలో ఈ చెత్తన ప్రభుత్వంలో విద్యార్థులు పడుతున్న ఈరోజు నిమ్న జాతులు బడిగిన వర్గాల జాతులు పాపం ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు 70% మంది ఉన్నారు అలా కలకల కలిగి తెలంగాణ ప్రభుత్వం సత్యనాశ అయిపోయిందని చెప్తున్న బాసర స్థానిక నాయకుడిగా మీ ఎమ్మెల్యే అయినవారు విఠల్ రెడ్డి ఇంద్రకరణ్ రెడ్డి వాళ్ళు వాళ్ళు ఒకటే ఇక్కడ ఉన్నటువంటి ఏదో రాజకీయ శక్తి నడుపుతున్నా అనుకుంటున్నారు పూర్తి వైఫల్యం ఇక్కడ ఎవరి వైఫల్యం అంటే స్థానిక ఎమ్మెల్యేది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఇంద్రకరణ్ రెడ్డి మంత్రివారి ఉంది పూర్తి బాధ్యత వాళ్ళే వహించాలి ఈరోజు వాళ్ళిద్దరే సో ఇది పరిస్థితి పిల్లలు అట్లా ఆందోళన చేస్తూ ఉన్నారు ఈ ఆందోళనని ఖచ్చితంగా ప్రపంచం ముందు పెట్టాల్సిన అవసరం ఉంది మనుషులైతే మీకు మానవత్వం ఉంటే స్పందించాలి ఇప్పటికైనా కెమెరామెన్ మోహిని దీంతో రఘు తొలి వెలుగు